హాయ్, హలో ఎవరీవన్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. హోప్ ఎవరీవన్ ఆర్ ఫైన్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్, నాకు తెలిసి ఒక 4 రోజులు అయిందనుకుంటా వీడియోస్ రిలీజ్ చేయకోకుండా. సో మీన్వైల్ ఈ మధ్యకాలంలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి, మనమన్నీ చూస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మల్టిపుల్ రీజన్స్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నిన్న ఒక వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా, వాళ్ళ 100 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా నిన్న ఒక ప్రోగ్రాం పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము, దాని వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో దాన్ని కౌంటర్ చేయడంలో, కౌంటర్ ఇవ్వడంలో వెనకపడ్డామనే అనుకోవాలి. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో ఇది 100 కోట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, అదని అన్నారు. మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానంద్ అనే రెడ్డిని చంపించినాడు, బాబాయ్ అని చంపించినాడు. కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా, ఇవన్నీ కూడా దారితీసినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందన వేయడం జరిగింది. అదేమిటి అంటే, తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నటి ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం. చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన అభియోగం. సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడాడు. సరే, అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది. గతంలో అతను చేసిన నిందలు, అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది ఈ ఒక్క దానిలతో కూడా తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా, ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కన్నాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు, అసలు ఒక మనిషి జన్మ అయితే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. దమ్ముంటే ప్రూవ్ చేయండి, కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మాట్లాడాలా, ఎందుకంటే గతంలో మనం గవర్నమెంట్లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తికి తీసుకొని వచ్చాం. ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకుని వచ్చాం. గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని ఓ మన మీద అపవాదం వేసినారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒక చోట టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని ఆ నందిని తీసుకొని పోయి మార్చి పెట్టేది చూసిన తర్వాత, గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడే కానీ ఆ విగ్రహాలు అవన్నీ దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు. సో దాని కానీ మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేది నా యొక్క ఫీలింగ్, నా యొక్క భావన కూడా. అదేవిధంగా ఎలక్షన్ల ముందు కూడా 18,000 కోట్ల సంబంధించిన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చింది, మొత్తం డ్రగ్స్కు బానిసలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది.
తీరు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది, కింద వాళ్ళదే పైన వాళ్ళదే అన్నీ వాళ్ళ గవర్నమెంట్లో, మరి ఎక్కడైనా అప్రూవ్ చేసినారా చేయలే, అవన్నీ కూడా కేవలం కట్టుకథలు, అన్ని అబద్ధాల మీదనే మొత్తం కూడా ప్రయాణం సాగించడం జరిగింది. సో డెఫినెట్గా వాటిని ఖండించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని బయలుగొట్టేస్తున్నాడు, గుళ్ళని పగలగొడుతున్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది. ఆయన మళ్ళీ ఏంది క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటూ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడు అని చెప్పేసి అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత. సో ఈ మాట గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటిది నిందలేశారో వాళ్ళు చిరస్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా బలి అవుతారు. అదేవిధంగా అది నిజంగా ఏంటే గన యువతల వారు కూడా అదేవిధంగా, ఎందుకంటే మనకందరికీ అది ఇట్స్ ఎ సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్, నార్త్ ఇండియన్స్లో బాలాజీ అని పిలుస్తారు, మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటామంటాం అనమాట. సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము. ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి అన్న కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్, అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకొచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే సరిపోయింది తప్ప, ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి తప్పిదాలు, ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు. ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసిన అంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో, ఏ విధంగా పెడతాడో, మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎన్ని రిపోర్ట్స్, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలు లాగానే ఇది ఒక గాలి మాటలు లాగానే మిగిలిపోతుందా అనేది కూడా మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాము.